కడప జిల్లా రాజంపేట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో జవాద్ తుఫాన్ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వివరాలను సెంట్రల్ బృందానికి జిల్లా కలెక్టర్ వి విజయ రామరాజు వివరించారు. కడప జిల్లా రాజంపేట నుంచి బయలుదేరి వెళ్లిన మినిస్టీరియల్ సెంట్రల్ బృందం సభ్యులు తొలుత తీవ్ర వరద ప్రభావిత ప్రాంతమైన పులపుత్తూరు గ్రామంలో నేలమట్టమైన ఇళ్లు, దెబ్బతిన్న రహదారులు, పంట పొలాలను పరిశీలించారు. వరద ప్రభావిత గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టి తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి అన్ని వసతులతో పునరావాసం కల్పించామని కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించారు. పులపుత్తూరు గ్రామంలో వరద కారణంగా నష్టపోయిన వివరాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ బృంద సభ్యులు తిలకించారు. అనంతరం ఎగువ మరియు దిగువ మందపల్లి గ్రామాల్లో చెయ్యేరు నదిలో కలిసిపోయిన పంట పొలాలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎగువ మందపల్లి గ్రామ రైతు కె రామమూర్తి తనకు 3 కార్లు పండే 4 ఎకరాల వరి పొలం నదీ ప్రవాహంలో కలిసి మీటరున్నర ఎత్తు వరకు ఇసుక పేరుకుపోయిందని తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు. వరద ఉధృతికి గ్రామంలోని అన్ని ఇళ్లల్లోకి 8 అడుగుల మేర నీళ్లు వచ్చి ఇంటిలోని వస్తువులు పనికి రాకుండా పోయాయని గ్రామస్తులు బృంద సభ్యులకు వివరించి తమకు న్యాయం చేయాలని కోరారు. చివరగా అన్నమయ్య ప్రాజెక్ట్ తదితర ప్రాంతాలను పర్యవేక్షించిన సెంట్రల్ బృందం అనూహ్య రీతిలో వచ్చిన వరద నీరు డ్యాంపై ఎక్కి ప్రవహించడం వల్ల అపార నష్టం వాటిల్లిందని కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించారు. ప్రాజెక్టు ప్రవాహానికి గురైన సంఘటన, ఇన్ఫ్లో 3 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం రావడం, డ్యాం కొట్టుకుపోవడానికి గల కారణాలను ఇరిగేషన్ ఎస్సీ ఈ బృందానికి తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ గౌతమి, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ తదితరులు కేంద్ర బృందం వెంట పాల్గొన్నారు.